హైదరాబాద్ మెట్రో పనులపై తెలంగాణ అసెంబ్లీలో హాట్ డిస్కషన్ జరిగింది. పాత బస్తీలో మెట్రో నిర్మాణం ఆలస్యంపై ఎంఐఎం బీజేపీ సభ్యులు మున్సిపల్ శాఖ మంత్రి మధ్య మాటల తూటాలు పేలాయి. 4 సంవత్సరాలుగా ప్రభుత్వం ఏం చేసిందని ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. హైదరాబాద్ మెట్రో పనులపై అసెంబ్లీలో హాట్ డిస్కషన్ జరిగింది. ప్రభుత్వానికి కొత్త నగరమే కానీ పాత బస్తీ కనబడదా అని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఫలక్నామా నుంచి ఎయిర్పోర్ట్కు మెట్రో కనెక్టివిటీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎందుకు పాత బస్తీ మెట్రో పనుల్లో అలసత్వం చూపిస్తోందని అక్బరుద్దీన్ నిలదీశారు. ఇస్మే సబ్సే చౌడీ రోడ్ కౌన్సీ హై విత్ ఆఫ్ ద రోడ్ సబ్సే చౌడీ కౌన్సీ హై ఆర్ సబ్సే పత్లీ కౌన్సీ హై సర్ యాజ్ పర్ మై నాలెడ్జ్ జో బడీ చౌడీ కే పాస్ సుల్తాన్ బజార్ కే పాస్ లియే వో సబ్సే పత్లీ రోడ్ హై వాట్ ఇస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద విత్ ఆఫ్ ద రోడ్ ఫార్ లేయింగ్ దిస్ మెట్రో కే జో పిల్లర్స్ హోతే ఉస్కో డాల్నే కే లియే యే జరూరీ ఇస్లియే హై kyunki what we need to understand and accept the Charminar pedestrianization project sir the lifeline for the movement of the traffic is this same road sir mere paas puri tafseelat hain ki kitne religious structures isme ja rahe hain kitne ashur khane ja rahe hain kitne manadir ja rahe hain kitne masajid ja rahe hain kitne dargah ja rahe hain hum metro rail chahte hain aur ummeed karenge ki purane shehar mein metro rail aayegi అక్బరుద్దీన్ డిమాండ్కు బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మద్దతు పలికారు. ప్రభుత్వం ఏర్పడిన 4 సంవత్సరాల్లో పాత బస్తీ మెట్రో పనులను ఎందుకు పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి పాత బస్తీ ప్రజలంటే చులకనా అని విమర్శించారు. ఈ యొక్క ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు ఫేస్ వాళ్ళలోనే ఉంది. ఎందుకు ఆపారు? మిగతా సిటీ అంతా పనులు ప్రారంభించి హైదరాబాద్ నగరంలో అత్యంత ట్రాఫిక్ ఉండేటువంటి ప్రాంతము, హైదరాబాద్ నగరంలోని పాతపట్నంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రాంతము, ప్రాత నగర ప్రజల జీవితాలలో వెలుగొచ్చేటువంటి ఈ యొక్క మెట్రో రైల్ ప్రాజెక్టును ఈ యొక్క ఎంజీబీఎస్ నుంచి ఎందుకు ఆపాల్సి వచ్చింది? దీనికి కారణం ఏంటి? న్యూ సిటీలో అంతటా మనం రైలు నిర్మాణం జరుగుతున్నప్పుడు ఓల్డ్ సిటీలో మరి ఈరోజు 8-9 సంవత్సరాలుగా ఎందుకు ఈరోజు ఆలస్యమైంది? ఎప్పుడు ప్రారంభిస్తారు? ఓల్డ్ సిటీలో పలక్నా వరకు ఎప్పుడు పూర్తవుతుంది? మరి దీనికి కారణం ఏంటి? ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. పాత బస్తీ సున్నితమైన ప్రాంతమని, ప్రార్థనా మందిరాలు ఎక్కువని, అందుకే అక్కడ మెట్రో పనుల్లో ఆచితూచి వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రధాని మోదీ మెట్రో ప్రారంభోత్సవానికి వచ్చారని, ఇక్కడేమో బీజేపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. Total cost as was estimated originally was around 14,132 crores, sir. Now questions were also asked about payments made by state. The state government so far in the last 5 years has made 2296 crores of money, sir. Has made payments to the tune of 2296 crores. State government is expected to spend 3,000 crores, because the original project as it was conceived, sir, the total cost was 14,132 crores, and we'll be completing it in phases. Honorable Prime Minister inaugurated this project, which is the world's largest public private partnership PPP project in metro rail, sir, on the 29th of November last year, and we are very proud that it is actually progressing very, very well. Payments I've clarified, sir, with respect to JBS and MGBS. Yes, sir, I went on record in my reply also. I said between Jubilee bus station and Mahatma Gandhi bus station the work is going on at a brisk pace. Ab kis raftar se chal raha bole to main kya batau aapko, 80 km bolu, 100 km bolu, main us quantify to nahi kar sakta, but raftar se badh rahi hai, aur jis had tak ho sake main august tak isko karne ki koshish hum log kar rahe hain, mgbs tak complete karne ki koshish kar rahe hain. Motta meeda metro panula alasatvam pai adhikara pratipaksha sabhyula madhya vaadi vedi charcha jarigindi.